ఓం నమో నారాయణాయ ఇవాళ మనము పూజ చేసినప్పుడు మనం దీపాలు వెలిగిస్తాం కదా ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపాల ద్వారా మనము భగవంతుడు యొక్క పూజ సక్రమంగా చేసినాం చక్కగా చేసినాం భగవంతుడు మన పూజ ద్వారా ఎంతో సంతోషించిండు ఎంత సంబరపడ్డాడు మనకి ఆ మనని ఆశీర్వదించిండు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తుండు అని దీపాల ద్వారా సంకేతాలు ఎట్లా ఇప్పుడు ఇన్ని రోజులు చాలా సంకేతాలు చెప్తూనే ఉన్నాయి కదా ఈరోజు దీపాల ద్వారా సంకేతాలు ఎట్లా తెలియజేస్తాడు భగవంతుడు ఎట్లా తెలియజేస్తాడు అనేది ఇవాళ మాట్లాడుకుందాం ఓకేనా అయితే దీపాలు వెలిగించిన తర్వాత దీపాలు మంచిగా వెలుగుతుంటాయండి చిన్నగా అయిపోవడము అట్లాంటివి జరగదు మనము ఎంతో సంతోషంగా ఎంతో భక్తితోనే మంచిగా పూజ చేస్తున్నాం నీట్గా ఉంచుకుంటాం పూజ గదిని శుభ్రంగా ఉంచుకుంటాము మళ్ళీ పటాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటాము గంధము అవన్నీ పెట్టి కుంకుమ పెట్టి చాలా చక్కగా పూజ చేస్తాము నైవేద్యం పెట్టి అప్పుడు దీపాలు అసలు కొండెక్కనే కొండెక్కవు తెలుసా అంటే అట్లా చిన్నగా అయిపోయి ఒక్కొక్కసారి మీరు గమనించండి దీపాలు ఇట్లా వెలిగించి ఇట్లా పక్కకు తిరిగి ఏదో పని చేసుకొని వచ్చే వరకు దీపాలు కొండెక్కుతాయి అనమాట అంటే నూనె నిండుగానే ఉంటుంది అప్పుడే ఆ క్షణంలో వెలిగించి పక్క వచ్చే వరకు అది చాలా అపశకునం అనమాట కాబట్టి దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్తగా అక్కడే ఉండి గమనించాలి ఒత్తి కొంచెం మంచిగానే పైకి పెట్టి వెలిగించాలన్నమాట అర్థమైందా తర్వాత కొంచెం కిందికి దించాలి ఎందుకంటే ఈ మధ్య నూనె నూనెలు ఎట్లొస్తున్నాయి అంటే అన్ని కల్తీ రకం నూనెలు పొగలు 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 వచ్చేస్తున్నాయి అనమాట పొగ వచ్చేస్తుంది బాగా అందుకని కొంచెం చిన్నగా మెల్లగా కిందికి దించి చిన్నగా చేయండి కొంచెం కొంచెమే చిన్నగా చేయండి పొగ రానంత వరకు అంతే అట్లా జాగ్రత్తలు చెప్తున్నాయి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది నాకంటే మీరు అనుభవజ్ఞులు అయి ఉంటారు చాలామంది వినేవాళ్ళు కూడా కాకపోతే ముందు జాగ్రత్తగా చెప్తున్నారు ఒకవేళ చిన్నపిల్లలు అప్పుడే పెళ్ళైన వాళ్ళు పూజలు స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకు దీపాలు ముట్టేయడం రాదు అంతేందుకు మా నాకు కూతురికే రాదు దీపం ముట్టేయటం ఆమెకి ఎప్పుడు ముట్టేలే అసలు ఇంతవరకు ఎట్లా ముట్టిస్తుందో కూడా తెలియదు నాకు అయితే ఇప్పుడు ఏందంటే దీపాల ద్వారా ఎట్లా తెలుస్తుంది అనేది తెలుసుకుందాం మనం దీపాలు మనము వెలిగించిన తర్వాత మనం చక్కగా నైవేద్యం అన్ని పెట్టిన తర్వాత పారాయణాలు చదువుతున్నాం ఇక పారాయణాలు అందుకున్నాం అందుకునేగానే దీపాలుగా ఇక్కడ అక్కడ ఏదో తుఫాన్ వస్తుంది తుఫాన్ గాలి ఇటు వస్తుంది కదా పొయ్యి బొయ్య అని అట్లా వస్తున్నట్టుగా ఆ దీపాలు ఇట్లా అటు ఇటు ఇటు అటు పెద్దగా అయితే ఒక్కొక్కసారి సడన్గా మనం ఒత్తి బాగానే చిన్నగానే పెట్టినాం కానీ సడన్గా ఒత్తు మంట పెద్దగా అవుతుంది దీపం యొక్క కాంతి అవన్నీ మంట మంట అంతా పెద్దగా అయ్యి ఇట్లా ఊగుతుంటుంది అటు ఇటు ఇటు అటు అని మనకు భయం అవుతుంది ఏంది అసలు ఆశ్చర్యం కూడా అవుతుంది ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు సెల్ ఫోన్స్ లేవు ఏం లేవు కదా అప్పుడు ఇట్లా జరిగేదనమాట లలిత సహస్రనామాలు చదువుకుంటూ నైవేద్యాలు పెడుతూ పూలు పెడుతూ చాలా అద్భుతంగా పూజ చేసేదాన్ని కదా ఇప్పుడు కూడా చేస్తా అయితే అట్లా స్టార్టింగ్లో జరిగినప్పుడు మనకి అర్థం కాదు ఎవరు ఉంటారు చెప్పేవాళ్ళు మన అమ్మ వాళ్ళు కూడా ఆ కాలంలో ఎవరు భక్తితోని లేరు అంతగనంగా శుక్రవారం పూట పూజ చేసుకొని మామూలుగా వాళ్ళ పనులలో వాళ్ళు ఉండేవాళ్ళు అర్థమైందా అప్పట్లో డైలీ పూజ కూడా చేయ చేసేవాళ్ళు కాదు చెప్పడానికి ఎవరు లేరు అసలు ఏమని చెప్తారు అసలు వాళ్ళకి వాళ్ళకే తెలియదు ఏమని చెప్తారు అట్లా అనమాట ఇంకా ఇవి చుట్టుపక్కలనేమో గాలి లేదు ఏం లేదు అయినా కూడా దీపాలు విపరీతంగా ఊగుతున్నాయి ఆశ్చర్యము అద్భుతము లేకపోతే ఒక ఒక వంక భయం కూడా ఏంటి బా ఇంట్లో గాలి ఎందుకు వస్తుంది చెప్పండి పూజ గదిలోకి గాలి ఎందుకు వస్తుంది అసలు నేను మనం కూర్చున్న దగ్గర గాలే ఉండదు మనకే గాలి లేక ఉబ్బరిస్తుంటుంది అట్లాంటిది అవి అవి గాలి వచ్చినట్టుగా ఇట్లా అటు ఇటు ఇటు అటు ఏంటంటే భగవత్ శక్తి అనేది మనకు చూపిస్తానంట నేను ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే ఉన్నా నేను ఉన్న బిడ్డ నేను నీ దగ్గరనే ఉన్నా అమ్మా నా బంగారు తల్లి నేను ఇక్కడనే ఉన్నా అని శక్తి మనకు చెప్తుంటుంది అనమాట అది మనం గ్రహించలేము అప్పట్లో తెలియదు ఇప్పట్లో అందరికి తెలిసిపోతున్నాయిలేండి ఈ సెల్ ఫోన్లు వీటి ద్వారా తెలిసిపోతుంది కాబట్టి ఇట్లా అయితే ఇప్పుడు సంతోషిస్తారు మా కాలంలో సంతోషం లేదు భయం ఏమవుతుందబ్బా ఏమవుతుందబ్బా అని తర్వాత జాగ్రత్తగా ఉండడము దీపాలను జాగ్రత్తగా చూసుకోవటము ఇలాంటివి నూనె ఉండగానే ఒక్కొక్కసారి దీపాలు కొండెక్కుతాయి అట్లా కూడా జరుగుతుంది మీరు గమనించరా అబ్జర్వేషన్ చేయండి అబ్జర్వేషన్ చేయండి అంటే అందరికి ఇట్లా కావు ఎవరిళ్ళల్లో అయితే చెప్తాను నేను వినండి దీపాలు ఉండగానే సారీ నూనె ఉండ నూనె మొత్తము సగం నూనె ఉంటుంది దీపాలేమో కొండెక్కుతాయి అరే ఏందిరా దేవుడా అని చెప్పేసి నెత్తి పట్టుకుంటాం ఇక మనము బాధ అవుతుంది లోపల కుంగిపోతుంటాం ఇట్లా ఎందుకు అవుతుంది ఎంత జాగ్రత్త పడ్డా ఇది దుష్టశక్తుల ప్రభావం అండి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి అర్థం అర్థమైందా ఇట్లా చెప్పేస్తుంది అక్క అని మరీ భయపడిపోకండి ఇట్లా అయిన వాళ్ళు ఏం లేదు దీపాలను మంచిగా వెలిగెట్టే వెలిగించేటట్టు చూసుకోండి ఎట్లా వెలుగుతాయా కొంచమే నూనె పోయండి కావలిస్తే టీ స్పూన్ నూనె పోసి తొందరగా పూజ స్తోత్రాలు చదివేలోపు ఉంటే చాలు అప్పట్లోపు వెలిగేటట్టు చూడండి అట్లా మెల్లిమెల్లిగా స్తోత్రపారాయణాలతోని భగవన్నామంతో ఇల్లు దద్దరి దద్దరింపజేసి విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పసుపు గడపలు నేను చేసిన చెప్పినా చూడండి ఇల్లునే గుడిలాగా ఎలా చేసుకోవాలనే ఒక వీడియోను అప్లోడ్ చేశాను నేను అది నిన్న మొన్న మూడు రోజులే అవుతుంది మీరు నా ఛానల్లోకి వెళ్ళి వెతకండి అర్థమైందా వెతికితే అది దొరుకుతుంది దానిలాగా మీ ఇల్లును ఉంచుకున్నారంటే ఇంట్లోని నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి దెబ్బకి అర్థమైందా అట్లా దీపం నూనె ఉండగానే దీపము కొండెక్కకూడదు అది దుష్ట శక్తుల ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంటిని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలేటట్టు ఉంచుకోండి పసుపు గడపలు అవన్నీ దూపాలు దీపాలు దీపం కూడా చాలా జాగ్రత్తగా వెలిగించుకోవటము అట్లాంటివి అర్థమైందా తర్వాత ఇట్లా ఊగుతూ ఉంటే దేవుడు నేను ఇక్కడనే ఉన్నామ్మా అని చెప్పటం అనమాట అర్థమైందా ఒక్కొక్కసారి దీప వెలుతూరు ఏమవుతుంది భగవంతుని సైడ్కి వెళ్తుంటుంది అంటే అటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ ఫోటో సైడ్కు మా గాలి వచ్చినట్టే ఫోటో సైడ్కి వెళ్తుంటుంది అది కూడా భగవంతుడు నేను ఉన్ననమ్మా నేను ఇక్కడే ఉన్ననమ్మా అని చెప్పేసి సూచనలు అనమాట అర్థమవుతుందా ఇంకా ఒక్కోసారి పెద్దగా అవుతుంది అని చెప్పాక దీపం కూడా పెద్దగా అవుతుంది సడన్గా మంట పెద్దగా అవుతుంది తర్వాత అగరబత్తీలు పొగ అగర్ అగరబత్తీలు వెలిగిస్తాం కదా మనము ఆ అగరబత్తీల పొగ కూడా విచిత్రంగా భగవంతుడు ఫోటో సైడ్కి వెళ్తుంటుంది ఆ పొగ అంతా మనం చెప్పినట్టే ఎంతో మనము మనం మామూలుగా పెడతాం కదా పెట్టినా కూడా దేవుడి సైడే వెళుతుంటుంది ఇట్లా దేవుడి సైడ్ అట్లా అంత విచిత్రంగా అది భగవంతుడు శక్తి అనమాట అదంతా అయితే రోజు పోసే నూనెనే ఎంత పోస్తామో అంతే దీపంలో నూనె పోస్తాం ఆ కుందులు అవే సేమ్ కుందులు అయినా కూడా ఒకరోజు దీపము చాలాసేపు వెలుగుతుంది ఒకరోజు దీపము చాలా కొంచెం సేపే వెలుగుతుంది అట్లా చాలాసేపు వెలుగుతుంటది ఎవరింట్లోనైతే దీపము చాలాసేపు వెలుగుతుంటుందో వాళ్ళ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అన్ని అభివృద్ధులు వాళ్ళ ఇంట్లో చాలా పుష్కలంగా రాబోతున్నాయి అని చెప్పేసి అర్థం అనమాట అర్థమైందా అంటే వాళ్ళ ఇల్లు సస్యశామలం కాబోతుంది అని అర్థం దీపాలు చాలాసేపు వెలిగితే ఇంకా మీకు తెలిసిందే కదా దీపాలలో పువ్వులు పువ్వులు రావడం అయితే నేను చాలామందికి చెప్పిన రకరకాల పువ్వులు వస్తాయి దేవతారూపాలు వస్తాయి శంఖం చక్రం చామంతి పువ్వు రోజ్ ఫ్లవరు రోజు పెటల్స్ వస్తాయి ఇట్లన్నీ మనం ఏదో మూడొత్తులు దగ్గరికి చేసి వెలిగిస్తే ఓ ఈ పది ఇరవై పెటల్స్ వస్తాయి ఎట్లొస్తాయి ఎట్లొస్తాయి ఎంత ఆశ్చర్యం కదా అట్లా నాకు వచ్చింది ఒకే ఒకసారి వచ్చింది ఇరవై పెటల్స్ గులాబీ ఫ్లవర్ వచ్చేసింది అది ఇప్పుడు కాదు చాలా రెండు మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు ఎందుకన్నా మరి ఆ రోజు వచ్చింది అట్లా అంత పెద్దగా రాలేదు మొన్న మళ్ళీ నేను వీడియో తీసి రెండు రోజుల క్రితం అమావాస్య మర్చిపోయిన అమావాస్య లక్ష్మీ పూజ చేసిన చూడండి నేను అది వీడియో పెట్టేసిన నేను మొన్న అమావాస్య వచ్చింది కదా నిన్నగాక మొన్న అమావాస్య పూజ లక్ష్మీ పూజ అప్పుడు కూడా బాగానే వచ్చింది పోస్ట్ చేసిన దాన్ని అయితే నేను అది మిఠాయిలాగా వచ్చింది రెడ్ కలర్లో రెడ్ కలర్ మిఠాయిలు ఉంటాయి కదా మిఠాయిలాగా రౌండ్గా వచ్చింది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు పోస్ట్లోకి వెళ్ళి చూడండి కమ్యూనిటీకి వెళ్ళి పోస్ట్ పోస్ట్లో చూడండి వీడియో కూడా పెట్టింది నేను ఆ వీడియోలో ఫ్లవర్ కనిపించేది కానీ పోస్ట్ చేసిన నేను దాన్ని ఫోటో తీసి కష్టపడి ఫోటో తీసి పోస్ట్ చేసిన ఎందుకంటే షైనింగ్తో కనిపించలేదు కానీ కష్టపడి మా అమ్మ ఏంది ఇట్లా ఏమేమో చేసి అది ఎట్లనో ఫోటో తీసింది అది ఇక దాన్ని పోస్ట్ చేసిన అట్లా ఫ్లవర్స్ చాలానే వస్తాయి కానీ బాగా సంవత్సరంన్నర క్రితం వచ్చింది కదా ఇరవై పెటల్స్ వచ్చినాయి మూడు ఒత్తులేసి దీపం వెలిగిస్తే ఇరవై పెటల్స్ వచ్చి ఎట్లు వచ్చినాయని చెప్పేసి మా ఆయన అసలుకి పూజల దగ్గరికే రాడు మా ఆయన భక్తుడు కాదని నేను మీకు చాలాసార్లు చెప్పిన చాలా వీడియోలల్లో నాస్తికుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయనను కూడా పిలిచి చూపించడం అనమాట మా పిల్లలు ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు ఇంకా మా బాబు అమెరికా పోలేదు మా పాప ఇంకా కాలేజీకి పోలేదు అందరం నలుగురం కలిసి ఆశ్చర్యపోయినాము ఆ ఫోటో కూడా తీసినాము ఎందుకంటే పెద్ద పువ్వు ఫ్లవర్ కదా చాలా బాగా ఫోటో వచ్చింది కానీ ఆ ఫోటో ఈ సంవత్సరం అన్నరైంది కదా అది డిలీట్ అయిపోయింది ఫోటో అందుకనే ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా వస్తే తీయాలని కానీ అట్లా రావట్లేదు ఎప్పుడు ఈ మొన్న వచ్చింది కూడా చాలా బాగానే వచ్చింది కానీ మిఠాయిలాగా వచ్చింది మిఠాయి మిఠాయి వచ్చింది అబ్బా ఏంది ఇంత బాగా వచ్చింది అనిపించింది చూడండి మీరు కమ్యూనిటీకి వెళ్ళిపో ఫోటో చూడండి ఇట్లా దీపాలు వెలిగించినప్పుడు ఇట్లా ఫ్లవర్స్ వస్తే మనం పూజను భగవంతుడు స్వీకరించండు సంతోషంతో ఇంకా మనకు మన కష్టాలన్నీ తీరబోతున్నాయి ఇంకా మనము మనకు పరీక్షలు అన్నీ ముగిసినాయి మనకింకా అన్నీ మంచి రోజులే దారులు చూపిస్తాడు ఇక భగవంతుడు అభివృద్ధి అయితేనేమి అన్ని అనారోగ్యం పోతుంది అన్నీ మనకు మంచి రోజులే వస్తున్నాయి అని అర్థం అనమాట అట్లా దీపాలలో ఫ్లవర్స్ రావడం అర్థం అది మామూలు విషయం కాదు ఎంతో అద్ అదృష్టం ఉంటేనే అట్లా ముఖ్యంగా అండి నైవేద్యము రైస్ నైవేద్యం పెట్టాలి శుక్రవారం పూట కంపల్సరీ రైస్తో తయారు చేసిన నైవేద్యాలు పెడితే మంచిది అన్నమాట అర్థమైందా మనం మంత్ర సిద్ధి బాగా మంత్రాలు జపించి జపించి సిద్ధి కలిగింది భగవన్ నామాన్ని కూడా రెండు సంవత్సరాల నుంచి జపిస్తున్నారు ఒకే స్తోత్రాన్ని రెండు మూడు సంవత్సరాల నుంచి జపి పాడుతూ ఉన్నారు జపి అంటే ఒకే స్తోత్రాన్ని పాడుతూ ఉన్నారు పారాయణం చేస్తూ ఉన్నారు అప్పుడు సిద్ధి కలుగుతుంటుంది అండి మనం సిద్ధి కలిగినప్పుడు ఏంటే నైవేద్యం కంపల్సరీ పెట్టాలి అది కూడా రైస్తో చేసిన నైవేద్యం పెట్టాలి అది పులిహోరన కానీ దద్దోజనం అన్న కానీ లేకపోతే చక్కెర పొంగలన కానీ బెల్లం ఉన్నమన్నా కానీ పెసరపప్పు బెల్లం పొంగలి పొంగలి అన్న కిచడీ అన్న ఏదైనా కానీ రైస్తో చేసి పెట్టండి ఇంకా ఇష్టం అనమాట భగవంతుడు ఇంకా ఉప్పొంగిపోతాడు నా కోసం నా కోసం నా బిడ్డ వండిపెట్టింది కష్టపడి ఇంట్లో సంసారంలో వండిపెట్టుకుంటా సంసారం చూసుకుంటా నా కోసం కూడా వండిపెట్టింది అని భగవంతుడు చాలా సంతోషపడతాడు ఇట్లాంటి టైంలోనే ఫ్లవర్స్ ఎక్కువస్తాయి అన్నమాట దీపాలను ఇట్లా దీపాలను ప్రతిరోజు కుందులు కుందులు మారుస్తూ ఉండాలి ఈరోజు వెలిగించిన కుందులను రేపు వెలిగించకూడదు తోమడానికి వేసేయాలి నెక్స్ట్ వేరే కుందులు కుందులు నాలుగు జతలు ఉంచుకోండి అప్పుడు మంచిగా ఫ్రెష్ ఫ్రెష్ కుందులతోనే మళ్ళీ ఉదయం వెలిగించిన కుందు ఉంటుంది కదా అది సాయంత్రం వెలిగించవచ్చు ఒత్తులు కూడా అవే ఒత్తులు ఒకవేళ మిగిలిపోయి ఉంటే ఆ ఒత్తులతోనే దీపం వెలిగించేయచ్చు అర్థమైందా ఇంకోటి ఏంటంటే నెయ్యితోని దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంట్లోని గ్రహ దోషాలు సర్వ గ్రహ దోషాలు మీ ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా ఏమన్నా కాల సర్పదోషం లాంటి భయంకరమైన గ్రహ దోషాలు కూడా అవన్నీ నివారించబడతాయండి అత్యద్భుతమైన ఒక ఇది అవకాశం అనమాట ఆవు నెయ్యి కానీ ఆవు నెయ్యి చాలా కాస్ట్లీ అయిపోయిందండి సిక్స్ కాదు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది నేను మొన్న తీసుకొచ్చిన ఒక కేజీ ఆవు నెయ్యి తీసుకొచ్చిన దీపం వెలిగించాలంటే ఒక ఫ్రైడే రోజు మాత్రమే వెలిగిస్తున్నా కాకపోతే ఆవు నెయ్యి చేసి ఈ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు ఆవు నెయ్యి అట్లా అనమాట ఇంకా మీ పరిస్థితి కనుక మీ ఆర్థిక పరిస్థితి కనుక అద్భుతంగా ఉండి ఉంటే ఒక రెండు కిలోల ఆవు నెయ్యి తెచ్చిపెట్టుకొని అప్పుడప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిదండి అసలుకి అద్భుతం అద్భుతంలో అద్భుత ఇంకా నేను చెప్తున్నా కదా ఆవు నెయ్యితోనైతే సర్వగ్రహ దోషాలు పోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది కాకపోతే నెయ్యి గడ్డగడ్డగా ఉంటుంది కదండి కాబట్టి కొంచెం ఆవు నెయ్యిని కరిగించి కరిగించి చల్లార్చి కరిగే వరకే ఉంచండి ఇట్లా ఒక్కొక్క ఉడుకు అంతే ఉడుకు పట్టేటరకు ఇట్లా నూనె నెయ్యి అంతా వేడేటట్టు చేయకుండా ఇట్లా ఉడుకు పట్టితే కరిగిపోతుంది నెయ్యి ఆ కరిగిన నెయ్యిని దీప కుందులలో పోసి దీపాలు వెలిగించండి ఎందుకంటే గడ్డగడ్డగానే ఉం ఉండి దీపం వెలిగిస్తే దీపం కొండెక్కుతుంది ఆ గడ్డగా ఉంటుంది కదా అందుకని

ముఖ్యంగా ఆ దీప కుందులలో మట్టి దీపాలు మట్టి కుందులు ఉంటాయి కదా ఇప్పుడు మనకు మనం దీపావళికి వెలిగిస్తాం కదా ఆ మట్టి దీపాలు ఉంటాయి కదా ఆ మట్టి దీపాలు చాలా శ్రేష్టమైనవి అండి అసలుకి మనం అనుకుంటాము వెండి దీపాలు ఇత్తడి దీపాలు కంచు దీపాలు ఇవన్నీ అనుకుంటాం కానీ కాదండి మట్టి దీపాంతాలు శ్రేష్టమైనవి రోజు మార్చాల్సిన అవసరం లేదండి ఎవరో అన్నారు యూట్యూబ్లో ఎవరో పెట్టినండి రోజు కొత్తవి పెట్టాలి మట్టి దీపాలని అప్పుడు మనము ఒక కుమ్మరోడు ఉంటారు కదా కుండలు తయారు చేస్తాడు వాడిని అద్దెకు తీసుకొని రోజు ఒక మట్టి దీపాలు తయారు చేసి ఇవ్వమని చెప్పాలి వానికి ఒక లక్ష రూపాయలు కట్టాలి మనం నెలకి అర్థమైందా ఈ యూట్యూబ్లలో ఏది పడితే అది ఇష్టమచోటు పెడుతున్నారండి మట్టి దీపాలు మనం మార్చాల్సిన అవసరం లేదు మట్టి దీపాలు అయితే కడగాల్సిన అవసరం కూడా లేదు అర్థమైందా అవి వాటిలలోనే ఒత్తి అంటే మట్టి దీపాలకు అట్లాంటి ప్రత్యేకత ఉంటుంది కడగాల్సిన అవసరం లేదు మట్టి మట్టి దీపాన్ని తలు రోజు కూడా దీపారాధన చేసుకోవచ్చు అర్థమైందా మార్చాల్సిన అవసరం ఏం లేదు ఇంకొక ఆమె చెప్పింది కదా యూట్యూబ్లో గాజులు నెలసరి వచ్చినప్పుడల్లా మన గాజులు తీసి అవతల డబ్బాలో బారేయాలిగా మనం వేసుకున్న గాజులు ఉంటాయి కదా ఆ గాజులు అందరూ ఏమి బంగారు గాజులు వేసుకోరు కదా ఇప్పుడు నేను సీసం గాజులు వేసుకుంటా అవి ఏమంటారు గల్గల్మ్ అంటాయి కదా వినబడుతుందా ఇది అనమాట ఈ ఈ గాజులు వేసుకుంటా నేను మరి ఆ గాజులు అప్పుడు గాజులోడి గాజులోడు ఉంటాడు కదా గాజుల గాజులు షాపోడు గాజుల షాపోడికి నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు కట్టాలన్నమాట అంతే కదా మరి అంటే నెలసారి ఒక్కసారి వస్తుంది కదా అనుకుంటారా ఇంకా అయినా కూడా చెప్తున్నా నేను ఉదాహరణకు చెప్తున్నా గాజులు అట్లా మార్చరండి వేసుకు పూర్వకాలంలో మన అమ్మలు మన తాతమ్మలు అయితే గాజులోడు వచ్చినప్పుడే గాజులు వేసుకునేవాళ్ళు గాజులోడు వచ్చినప్పుడు గాజులు వేసుకొని మళ్ళీ గాజులోడు వచ్చినప్పుడే ఆ గాజులు వాడు పగలగొట్టి మళ్ళీ కొత్త గాజులు వేసిపోయేటవాడు ఇట్లా బిర్రుగా ఇట్లా చెయ్యి ఒత్తి పట్టి అట్లన్నమాట గాజులు మార్చాల్సిన అవసరం లేదండి నెలసరప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది తెలుసా అండి ఇది కూడా జరుగుతుంది దీపాలు వెలిగిస్తాం కదా మనము దీపాలు వెలిగించిన తర్వాత ఆ ఒత్తులు ఉంటాయి కదా లోపల ఒత్తులు ఆ ఒత్తులు మొత్తం కాలిపోయి నల్లగా అయిపోతాయండి అవి నల్లగా అయిపోతాయి ఈ మధ్య ఆయిల్ ఏమైతుందంటే నాసిరకం వస్తుంది కదా అందుకని కూడా అదొక కారణం కూడా ఆ నాసిరకం నూనె ఏమవుతుందంటే మొత్తం కాల్చేస్తుంది అది నాసిరకం నూనె అయినందుకు అయి అయినా దేనివల్లైనా అయినా కూడా అట్లా కాలకూడదండి అట్లా దీపాలలోని ఒత్తులు పూర్తిగా కాలకూడదు అది అశుభం అది మంచిది కాదు అర్థమైందా కొంతమంది ఏం చెప్తారంటే సరే అది అట్లా భయపడతారు జనాలు అని చెప్పి కూడా మంచిదే అని చెప్తారు కానీ నేను అట్లా చెప్పాను ఎందుకంటే ఈ ఒత్తులు గాలి పూర్తిగా గాలిపోయినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు అట్లనే కాలిపోయినాయి అండి ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా కాలిపోయినాయి అప్పుడు మా ఇంట్లో సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు నా అనుభవం మీద చెప్తున్నాను నేను ఒత్తులు పూర్తిగా గాలిపోతే కూడా ఏం జరిగింది తెలుసా ఆ ఒత్తులన్నీ పూర్తిగా గాలిపోయి వాటి ద్వారా వచ్చే పొగ మొత్తము నా పూజ కాబోర్డు ఉంది కదా నా పూజ కబోర్డ్ మొత్తం నల్లగా మసిబారిపోయింది ఎట్లా అంటే అంత భయంకరంగా అంటే ఒక గుడ్డ పెట్టి తుడుస్తే ఆ గుడ్డ మొత్తం నల్లగా అయిపోయింది అంత ఎన్ని రోజులకు నేను పదిహేను రోజులకు ఒకసారి పూజ కబోర్డు తూడుస్తాను రెండు రోజులకు ఒకసారి అట్లా అయ్యింది అంటే మీరు నమ్ముతారా రెండు రోజులకు ఒకసారి ఎందుకంటే ఆ ఒత్తులు పూర్తిగా గాలినప్పుడు వాటి నుంచి వచ్చే పోగా తెల్లటి కబోర్డు కదా పిల్లటికొడ్డు మొత్తము నల్లగా సూరింది అంతేకాదు ముఖ్యమైన విషయం చెప్తా వినండి ఫొటోస్ కూడా నల్లగా అయిపోయినాయి నల్లగా సూరినాయి ఫొటోస్కి ఇట్లా ఇట్లా గుడ్డబెట్టి ఇట్లా దూడిస్తే నల్లగా ఇచ్చింది అది ఎంత అపచారం ఎంత అపశకునము అది చాలా అపశక్కునవు ఆ అప్పుడు మాకు ఏం మంచి జరగలేదు తర్వాత నాకు ఎందుకో నాకెందుకో అనిపించింది ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఓవర్కమ్ చేయాలి ఎట్లనైనా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తుంటే విచిత్రంగా మీరు నమ్మండి నమ్మకపోండి భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా నాకు యూట్యూబ్లోనే ఒత్తులు కాలిపోతున్నాయా మీరు ఈ పద్ధతిని పాటించండి మీ ఒత్తులు కాలిపోవు అని చెప్పేసి ఒకటి యూ ఒక ఒక ఛానల్లో ఒక నాలాంటి ఆమెనే ఒక ఆమె వీడియో పెట్టింది లింక్ కూడా ఇచ్చింది అమెజాన్ లింక్ అవి ఏంటంటే ఆ మూడు నే నేను కూడా వీడియో చేశాను నేను కూడా వీడియో చేశా నా లాగనే పరిస్థితి వేరే వాళ్ళకు ఉంటుందని కాకపోతే నా ఛానల్లో కిందికి వెళ్ళిపోయి ఉంటుంది అది నేను అయినా కూడా చూస్తాను మీకు లింక్ కామెంట్ బాక్స్లో పెడతా అవే అన్నమాట అవి అమెజాన్లో ఉంటాయి అవి దీపపు కుందులో పెట్టాలన్నమాట అవి పెట్టి ఒత్తులు దాంట్లో నుంచి ఆ రంధ్రాల నుంచి తీసి ఓన్లీ ఒత్తి దీపపు ఒత్తి మాత్రమే పైకి ఉంటుంది కింద కింది ఒత్తి కిందనే ఉంటుంది కాలదిగా కింది ఒత్తి కాలిపోదిగా ఓన్లీ దీపం వరకే పైన ఉంటుంది అందులో నుంచి తీస్తే అదన్నమాట అవి అమెజాన్లో అండి అవి నేను ట్రై చేస్తానండి నేను ఫోటో పెడతా ఇప్పుడు నేను ఫోటో పెడతా మీకు మీరు అమెజాన్లో కొనుక్కోండి అమెజాన్లోనే కొన్నాను నేను కూడా అర్థమైందా వాటి ద్వారా ఏం జరిగిందంటే ఇంకా ఒత్తులు కాలిపోవడము జరగలేదు అర్థమైందా ఒక సెట్ రెండు సెట్లు కొన్నా నేనైతే ఎందుకంటే దీపాలు ఎక్కువ వెళ్ళిస్తాను కదా రెండు రెండు సెట్లు కొనేసిన ఇంకా అట్లా కొనేసి అవే పెడుతుంటా నేను ఎక్కువ శాతం అయితే అట్లా పెట్టినప్పుడు ఇంకా అస్సలకి దీపాలు ఒత్తులు కాలవు ఒత్తులు మొత్తం గాలిపోవిగా అప్పుడు మెల్లిమెల్లిగా మా ఇంట్లో పరిస్థితి కూడా మంచిగా అయిందండి ఇట్లా పొగజు పొగజూరి పటాలన్నీ పొగజూరి దీప పూజ గదంతా పొగజూరడము పటాలు పొగజూరడము పూజ కాబోర్డంతా పొగజూరడం అక్కడే మనం నిలబడితే మనం కూడా నల్లగా అయిపోతామని మనకు నాకు అనుమానం వచ్చింది అంటే అర్థం ఏంది అదేమన్నా నల్లగా పొగజూరడం ఏమన్నా శకునమా శుభమా ఒకసారి ఆలోచించండి కాదు కదా అపశకునం కదా అది మంచిది కాదు కదా మరి అట్లా నల్లగా పొగ చూడడము కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు మా కబోర్డ్ చూడండి నెల రోజులు ఒకట అయినా కూడా ఏం మురికి ఏమి నల్లగా కాదు మామూలుగా జస్ట్ అంతే కానీ ఎట్లున్న కబోర్డ్ అట్లనే ఉంటుంది ఇక మంచిగా ఉంటుంది నేను మీకు ఫోటో పెడతాను మీరు అమెజాన్లో కొనుక్కోండి అర్థమైందండి దీపం కుందుల దీప దీపం కుందులకు కూడా మీరు గంధము బొట్లు పెట్టాలండి అర్థమైందా గంధము బొట్లు పెట్టి దీప కుందులకు అక్కడ పువ్వులు కూడా పెట్టాలి దీపం వెలిగించినప్పుడు అర్థమైందా శుక్రవారం రోజు ఏం చేయండి ఆ ఒత్తులను కుంకు ఒత్తులకు కుంకుమ అద్ది ఇట్లా ఇట్లా పేనండి ఎర్ర ఒత్తులు తయారు చేయండి ఎర్ర ఒత్తులు ఎర్ర ఒత్తులు తయారు చేస్తే కుంకుమేసి ఇట్లా అంటే ఎర్ర ఒత్తులు అయిపోతాయి వాటితోని శుక్రవారం రోజు దీపాలు వెలిగించండి అప్పుడైతే చాలా శుభప్రదం అమ్మవారు చాలా సంతోషిస్తుంది ఎర్ర ఒత్తులు అర్థమైంది శుక్రవారం పూట తప్ప తప్ప ఏంటంటే ఇక అస్సలు ఇటున్న ఊరు అటు పడ్డా కూడా రైస్తోని నైవేద్యం చేసి పెట్టండి మీకు మంచి జరుగుతుంది చూడండి అర్థమైందా ఇంకా ఓకే అండి మళ్ళీ చూద్దాం ఎంత లెంత్ అయిందో ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము ఆవు నెయ్యితోని పెట్టడానికి చూడండి అర్థమైందా ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్తా అండి వినండి ఏంటంటే శుక్రవారం రోజు పండగలప్పుడు పెద్ద పెద్ద కుందులు పెట్టండి అందులో కిలో నూనె పట్టాలి అట్లా అద్ద పావు నూనె కిలో నూనె పట్టాలి నేను కుందులు కొన్నా పెద్ద పెద్ద కుందులు కొన్నా అందులో అర్ధ పావుకి ఎక్కువ పడుతుంది నూనె నూనైనా అయినా అద్దపావుకి ఎక్కువ పడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈరోజు మార్నింగ్ బ్రాహ్మీ బ్రాహ్మీముహూర్తంలో నైట్ ఎప్పటికో నైన్ ఓ క్లాక్ వరకు వెలుగుతూనే ఉంటుంది నైన్ ఓ క్లాక్ ఎప్పుడో మధ్యరాత్రి కొండెక్కుతుంది అంతా ఆ రోజంతా అట్లా ఇంట్లో దీపం వెలిగితే లక్ష్మీప్రదం తెలుసా లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో పనులన్నీ సక్రమంగా జరుగుతాయి ఈ ఇల్లు ప్రకాశవంతంగా కనిపిస్తుంది మీరు చూడండి ధూపమేయండి ఇంట్లో ప్రతి శుక్రవారం అర్థమైందా ఏమైనా నెగిటివ్ ఎక్కువ ఉన్నాడుది అనిపించినప్పుడు ఒక వారానికి మూడు సార్లు ధూపం వేయండి ఏం కాదు అర్థమైందా యజ్ఞం ఎట్లా చేయాలనో నేను చూపిస్తాను కాకపోతే ఇప్పుడు మాకు నేను చెప్పా కదా కొంచెము మహిళలు ఉన్నాయి మాకు అంటే అది అయిపోగానే ఈ నెల ఈ జూలై నెల కదా ఈ జూలై నెల అయిపోగానే ఆగస్టులో శ్రావణ మాసంలో అన్నీ స్టార్ట్ అయిపోతాయి సాధనలు అవన్నీ స్టార్ట్ చేసేస్తా నేను మీకు అన్నీ చూపిస్తాను హనుమంతుడి సాధన ఎట్లా చేయాలి దుర్గమ్మ సాధన ఎట్లా చేయాలి ఇవన్నీ నేను ఒక్కొక్క రోజు సాధననే చేస్తాను తెలుసా ఆ ఒక్క రోజులనే నూట ఎనిమిది సార్లు చదువుతా ఏదైనా కూడా అంటే చిన్న చిన్న స్తోత్రాలు పెద్ద పెద్ద నూట ఎనిమిది సార్లు చదవలేం కదా అప్పుడు పదకొండు సార్లు చేసుకుంటా ఇట్లా లలితా సహస్రనామాలైనా విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు నేను ఇప్పుడే చదవట్లేదు కొంచెం టైం ఉంది ఆ పూజ కూడా మీకు చూపిస్తాను గుడికి వెళ్ళి లలితా సహస్రనామా లలితాదేవి గుడికి వెళ్ళి నూట ఎనిమిది కమలం పువ్వులతోని నేను అమ్మవారికి అష్టోత్తరం చేయమని చేయాలి అని చెప్పేసి కళలో అమ్మవారు చెప్పింది అనమాట ఆ తర్వాతనే ఇంట్లో లలితా సహస్రనామాలు అనేవి స్టార్ట్ చేస్తా దేవుడి దగ్గర నేను ఇంతవరకు చదవలేదు మానేసిన కదా నేను మళ్ళీ ఆ పూజ కూడా మీకు చూపిస్తాను కమలం పువ్వులతోని అష్టోత్తరం పూజ గుడిలో చేపిస్తా అది చూపిస్తాను మీకు ఇంకా తర్వాత మెల్లిమెలిగా ఇంట్లో సాధనాలు కూడా చూపిస్తాను మీకు నేను ఇంట్లో చిన్న బుజ్జి యజ్ఞగుండం కొనుక్కొచ్చుకోవాలండి బుజ్జి యజ్ఞగుండం నేను ఇంకా కొనుక్కరాలేదు నేను ఇంకా కొ కొనుక్కొస్తాను నేను అంటే మీకు చూపించడానికి కొనుక్కొస్తా కాకపోతే నేను యజ్ఞం చేసేదాన్ని సంవత్సరం నుంచి చేయట్లేదు కదా మాకు బయలులో వచ్చినాయని అది అదేందంటే మట్టి మట్టిదే ప్రమిద అనమాట పెద్ద ప్రమిద దాంట్లో యజ్ఞంలాగా చేస్తాం చిన్న యజ్ఞం బుజ్జి యజ్ఞం ఏ ఎంత అంటే మనం ధూప్ స్టిక్స్ వెలిగిస్తే ఎంట్లుంటుందో అవి నాలుగు ధూప్ స్టిక్స్లు వెలిగిస్తే ఎంత ఉంటుందో గంత పోగొస్తుంది అంతే అర్థమైందా అంతే బుజ్జి యజ్ఞగుండము అని దొరుకుతుంది మీరు పూజ స్టోర్లలో అడిగి కొనుక్కొని పెట్టుకోండి అర్థమైందా ఎట్లా చేయాలని నేను ఇక శ్రావణ మాసంలో చేద్దాం యజ్ఞం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం